అందరికి నమస్కారం అండి. ఈరోజు 51వ డివిజన్ లో 38వ బూత్ లో ఇంటి ఇంటికి వెళ్లి పొంగూరు నారాయణ గారిని ఎమ్మెల్యే అభ్యర్థిగా, అదే విధంగా ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని తెలుగుదేశం సైకిల్ గుర్తు మీద ఓటు వేయమని చెప్పి అభ్యర్థిస్తూ ఒక్కొక్కరిని కలవటం, ముందుకు వెళ్ళటం జరుగుతోంది. వారి యొక్క స్పందన చాలా అనూహ్యంగా ఉంది. ప్రతి ఒక్కరూ గుర్తు చేసుకుంటున్నారు 2014-19 మధ్య ఏమేమైతే ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయో, పొంగూరు నారాయణ గారు మినిస్టర్ గా ఉన్న సమయంలో ఏమేమి అభివృద్ధి జరిగాయో అవన్నీ ఒక్కసారి రికలెక్ట్ చేసుకుంటున్నారు. ఎండ్ టు ఎండ్ సిమెంట్ రోడ్లు అదే టైంలో వచ్చాయి మాకు. అదే రకంగా ఎల్ఈడి లైట్స్ ఆ టైంలోనే వచ్చాయి. 2 కమ్యూనిటీ హాల్స్ ని మా కోసంగా కేటాయించారు, అది కూడా అదే టైంలో వచ్చినాయి. తర్వాత బరియల్ గ్రౌండ్ కి 5 ఎకరాల స్థలం కేటాయించడం జరిగింది, అది కూడా సార్ గారు ఉన్నప్పుడు మాత్రమే చేయటం జరిగింది. మా గురించి పట్టించుకొని మాకు కావాల్సినవన్నీ చేసిన నారాయణ గారిని మేము మర్చిపోలేము. వాటన్నిటికీ కూడాను చిన్న చిన్నవి, కానీ అది వారి యొక్క ఆత్మవిశ్వాసం. మనము ఒక మనకి సంబంధించిన ఒక పండుగ జరుపుకుంటుంటే దానికి ప్రభుత్వం నుంచి కూడా ఒక సహాయం లభిస్తోంది అని ఒక సంతోషం. కాబట్టి ఇంతే కాకుండా బీసీ ఎస్సీ ఎస్టీలకు పెన్షన్ల వయో పరిమితిని 50 సంవత్సరాలు చేశారు మన తెలుగుదేశం ప్రభుత్వం, మేనిఫెస్టోలో రూపొందించారు. అంటే 50 సంవత్సరాల దాటిన బీసీ ఎస్సీ ఎస్టీలకు పెన్షను వాళ్ళకు కూడా అమలవుతుంది. కాబట్టి ఇటువంటి ఎవరికైతే ప్రత్యేకంగా అవసరం ఉందో వాటన్నిటినీ, వాళ్ళందరి అవసరాలని దృష్టిలో పెట్టుకొని తెలుగుదేశం మేనిఫెస్టో కూడా మాకందరికీ ఎంతో ప్రయోజనకరంగా ఉంది. తప్పకుండా నారాయణ సార్ చేసిన అభివృద్ధి పనులు తర్వాత ఇప్పుడు మేనిఫెస్టోలో ఉన్న ఇవన్నీ కూడాను మాకు ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వంకే ఓటేసుకోవాలి అనే దృఢ నిర్ణయానికి కారణాలైనవి. ఇదే రకంగా 25 లక్షల ఆరోగ్య బీమా, ఆరోగ్య బీమా కూడాను 25 లక్షల వరకు అనేది ఎక్స్టెండ్ చేయటం అనేది కూడా మాకు చాలా ఆనందాన్ని ఇస్తోంది అని ప్రతి ఒక్కరూ ఆలోచించి తప్పకుండా మేము తెలుగుదేశం సైకిల్ గుర్తుకే ఓటేసుకుంటాము, తప్పకుండా పొంగూరు నారాయణ గారినే మేము గెలిపించుకుంటాము, అదే రకంగా ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారినే గెలిపించుకుంటామని వారందరూ చాలా ఆత్మవిశ్వాసంతో చాలా గట్టిగా అభయహస్తం ఇచ్చి ఏం ఆలోచించొద్దమ్మా నువ్వు వెళ్ళిరా తప్పకుండా జరుగుతుంది అని చెప్పి అందరూ ఆశీర్వదించి పంపిస్తున్నారు. వారందరి యొక్క ఆశీస్సులకి వారి యొక్క విశ్వాసానికి నా ప్రత్యేకమైన. మీకు గాని ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ ని ట్యాప్ చేయండి.